మహబూబాబాద్ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ చాంద్ పాషాని ఈ రోజు ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. అంతర్ జిల్లా అఫెండర్ చాప్రాసా ఇలియాస్ పాషాను టౌన్ సిఐ గారు రవి కుమార్ బృందం ఎస్ఐ రమేష్ ఎస్ఐ అరుణ్ కుమార్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతడి ఒక నుండి ఒక కత్తి 25,000 రూపాయలు వైన్ బండిల్స్ రికవర్ చేయడం జరిగింది. కేసుల వివరాలు చూసినట్లయితే ఇతడు గత సంవత్సరం సిరీస్ ఆఫ్ అఫెన్స్ మోపాదం చేసి వీడియో ఫుటేజ్ ద్వారా గుర్తింపబడి పట్టుకోవడానికి పోలీసులు వెళ్ళినప్పుడు పారిపోయినాడు. పారిపోయిన మహబూబ్ నగర్ జిల్లా వరంగల్లో అరెస్ట్ కావడం జరిగింది. అక్కడ అరెస్ట్ అయిన తర్వాత మహబూబ్ బాగ్ కేసులు ఇళ్ళ కేసులు అక్కడ వరంగల్ కేసులు మొత్తం కేసులలో జైలు జీవితం గడిపి 2 నెలల ముందు మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే 24/4/2019 పురి మండలం బంపాలలో ఈ మధ్యనే రాజరాజేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం జరిగింది. ఊరు బయట ఉంటుంది ఆ దేవాలయం తాళాలు పగలబెట్టి అందులో ఉన్న ముందు నిర్వహణ చేయడం జరిగింది. అదేవిధంగా 11/5/2019 యశోద గార్డెన్లో వెనుగా గోడ దూకి వాళ్ళ స్టోర్ రూమ్ లో విలువైన వస్తుందని చెప్పి బ్రేక్ చేసి అందులో నుంచి వైర్ బండిల్స్ ని ఇంకా మిగతా వస్తువులను దొంగిలించడం జరిగింది. 11/5/2019 గంగా వైన్స్ తాళాలు పగలబెట్టి ఆ గంగా వైన్స్ లో కూడా 11,500 రూపాయలు అదే రోజున స్వాగత్ ధాబాలో కూడా దొంగతనం చేసి అక్కడ 1,000 రూపాయలు దొంగతనం చేయడం జరిగింది. ఇక్కడ గంగా వైన్స్ దగ్గర కూడా ఇక్కడ వీడియో ఫుటేజ్ చేసి మనకు దొరికింది. ఈ నేరస్తుడు ఈ 3 దొంగతనాలు కాకుండా వాళ్ళ కాలనీలో నేను గతం వల్ల నల్గొండ జిల్లాలో శ్రీనివాస రెడ్డి అని ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కత్తి కూడా ఈరోజు రికవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా పోలీసులకు సమాచారం ఇస్తున్నారు అని చెప్పి వేరే ఆ కార్యాలయాలను బెదిరించడం జరిగింది. ఆ మొత్తం కార్యాలయాలను మాకు వీరి వల్ల ప్రాణభయం ఉందని చెప్పి ఫిర్యాదు చేస్తే దాని మీద కూడా కేసు నమోదు చేసి చేయడం జరిగింది. ఇతడి మీద ఇప్పుడు 5-6 కేసులు ఇందులో 3 దొంగతనాలకు సంబంధించిన కేసులు కుర్మిటెంపుల్ కేసు ఒకటి మహిళలను లైంగికంగా వేధించి దొంగతీసుకోవడానికి ట్రై చేసిన నిన్న కత్తితో దాడి చేసినందుకు ఒక ఫిర్యాదు చేయడం కేసు అదేవిధంగా కార్యవాసులు కొట్టిన కేసు మొత్తం 6 కేసులలో ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా ఇద్దరి మీద